హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏవన్ హిమావల్. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? అండ్ ఈ లాక్డౌన్ పీరియడ్లో డిఫరెంట్ డిఫరెంట్గా రెసిపీస్ ట్రై చేస్తున్నారా? లేకపోతే మెయిట్స్ రావట్లేదు కదా, అంట్లు తోముకోవడం, ఇల్లు చుమ్ముకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇలా వీటితోనే సరిపోతూ కూడా ఉంటుంది కదా? సో ఇవన్నీ ఇంకొద్ది రోజులు అయితే తప్పదండి. ప్రస్తుతానికి పిల్లలు, హస్బెండ్ అందరూ ఇంట్లోనే ఉంటున్నారు కదా, వాళ్ళకి ఎప్పటికప్పుడు వెరైటీగా చేసి పెడుతూ ఉండాలి. మనం ఎప్పుడు రొటీన్గా చేసే కర్రీస్ కానీ స్నాక్స్ కానీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేసి పెడుతూ ఉండాలి కదా. అండ్ ఇవాళ వీడియోలోకి వచ్చేస్తే డిఫరెంట్గా చపాతీలోకి చేసుకునే కర్రీ అనమాట. డిఫరెంట్గా కాదు, మేబీ ఇది చాలామంది చేసుకుంటూ ఉండొచ్చు. అండ్ హోటల్స్కి వెళ్ళినప్పుడు కూడా తింటూ ఉంటాం కదా పాలక్ పన్నీర్. సో దీన్ని మేము మా స్టైల్లో ఎలా చేస్తాం అనేది మీకు నేను చూపిస్తాను. దానికన్నా ముందు మీరు కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనే ఉండే బెల్ ఐకాన్ కూడా ఎనేబుల్ చేసుకోండి. ఇలా సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది మొత్తం ఫ్రీనే అండి, దీనికి మీకు డబ్బులు ఏమీ కట్ అవ్వవు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా లేట్ చేయకుండా రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ వచ్చేసి మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని డ్రై రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత అవి వేగాక మనకి మంచి స్మెల్ వస్తుంది. సో ఆ టైంలో వీటిని ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని దీన్ని కాసేపు ఆరనిచ్చేసి మిక్సీ పట్టేసుకోవాలి. సో ఇవి ఆరిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని మరీ ఫైన్ పౌడర్ కాదు, ఇలా పౌడర్ చేసుకోండి. ఇప్పుడు బాగా నీట్గా వాష్ చేసుకున్న పాలకూరని ఇలాంటి ఒక చట్టగిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఇలా మూత పెట్టేసుకొని కాసేపు కుక్ చేసుకోవాలి. ఒక 3-4 మినిట్స్ కుక్ చేసుకోండి. తర్వాత ఒక 2 మిర్చి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మళ్ళీ కుక్ చేసుకోండి. ఇలా 4-5 మినిట్స్ కుక్ చేసుకున్నాక పాలకూర కూడా అడుక్కి వెళ్ళిపోయింది కదా, అండ్ వాటర్ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చుని ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లార పెట్టుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక్కడ ఇంకో ప్యాన్లో నేను ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసుకొని ప్యాన్లో ఇందులో ఒక 2 ఎండుమిరపకాయలు యాడ్ చేసుకుంటాను. అండ్ తర్వాత జీలకర్ర యాడ్ చేసుకొని వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులో బాగా సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 1 యాడ్ చేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు బాగా గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ ముక్కల్ని ఇలా వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరో 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. అంటే పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. ఇప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న పాలక్ పచ్చిమిర్చి పేస్ట్ని ఇందులో వేసేసుకొని ఇవన్నీ బాగా కలిసేట్టు ఒకసారి కలిపేసుకున్నాక ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా 5 మినిట్స్ కుక్ చేసుకునేటప్పుడు మధ్య మధ్యలో ఒక్కసారి మూత తీసి కలుపుకోవాలి, లేకపోతే అడుగంటుతుంది. జాగ్రత్త, చూసారు కదా, ఇలా అడుగంటుకోకుండా బాగా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో. ఇప్పుడు ఇందులో మనకి రుచికి సరిపడినంత ఉప్పు, కారం, ఇంకా మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా ధనియాలు, జీలకర్ర పొడి, ఆ పొడి కూడా వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 స్పూన్లు వేసుకుంటున్నాను పొడి. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కూర ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు నేను ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని పన్నీర్ని క్యూబ్స్గా కట్ చేసుకొని ఒక 4-5 మినిట్స్ బాయిల్ చేసుకుంటూ ఉన్నాను పక్కన స్టవ్లో. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పెషల్ ఐటెం యాడ్ చేయబోతున్నాను. ఇది యాడ్ చేయడం వల్ల పాలక్ కర్రీ టేస్ట్ అండ్ కలర్ కూడా మారిపోతుంది. అదేంటిదంటే పాల పైన మీగడు ఉంటుంది కదా, అది వేస్తున్నాను అనమాట. పెరుగు పైన మీగడు ఉంటే అది కూడా వేసుకోవచ్చు. యాక్చువల్గా అయితే రెస్టారెంట్స్లో వాటిలో క్రీమ్ యాడ్ చేస్తారు, బటర్ యాడ్ చేస్తారు, బట్ అవన్నీ మన దగ్గర అయితే అవైలబుల్గా లేవు కదా. ఇది చేసేటప్పుడు నా దగ్గర కూడా అవైలబుల్గా లేవు, అందుకే ఇలా పాల పైన మీగడు యాడ్ చేస్తున్నాను. ఇది వేశాక ఇది కలుపుతున్నప్పుడు చూడండి కూర కలర్ కూడా ఎంత బాగా మారిపోతుందో. ఇది వేసుకున్నాక చిన్న చిన్న లంప్స్ ఏమీ లేకుండా బాగా కలుపుకుంటూ ఉండండి. మీగడు వేసుకొని బాగా కలుపుకున్నాక ఇందాక గిన్నెలో పన్నీర్ క్యూబ్స్ని బాయిల్ చేసుకున్నా అని చెప్పారు కదా, అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేసుకోవాలి. పన్నీర్ యాడ్ చేసుకున్నాక బాగా కలుపకూడదు, లైట్ లైట్గా ఇలా చిన్న చిన్నగా కలుపుకోవాలి, లేకపోతే పన్నీర్ అనేది చిదురు చిదురు అయిపోతుంది అన్నమాట. సో అందుకని జాగ్రత్తగా కలుపుకోండి.
ఇలా జాగ్రత్తగా కలుపుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ పాటు సిమ్లో కుక్ చేసుకోండి. తర్వాత మూత తీసుకొని ఒకసారి ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఏమైనా ఎక్కువ తక్కువ అయితే యాడ్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఇంట్లో ఈజీగా అవైలబుల్గా ఉండే ఐటమ్స్తో పాలక్ పన్నీర్ని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అండి. ఇది మీరు కూడా మీ ఇంట్లో డెఫినెట్గా ట్రై చేసి అది ఎలా వచ్చిందో కింద నాకు కమెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.